హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే స్పెషల్ రెసిపీ ఏంటంటే సేమియా దద్దోజనం. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు సేమియా దద్దోజనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ పైన ఒక గిన్నె ఉంచి స్టవ్ ఆన్ చేసి దానిలోకి ఒక హాఫ్ లీటర్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి. ఈ వాటర్ బాగా బాయిల్ అయింది. దీనిలోకి ఒక కప్పు సేమియాని యాడ్ చేసుకోవాలి. ఇది కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సేమియా ఉడికిందేమో ఒక్కసారి చూద్దాము. ఈ సేమియా పూర్తిగా ఉడకనవసరం లేదు, కొంచెం ఉడికితే చాలు. ఇలా పట్టుకుని ఇలా నలిపినప్పుడు నలిగితే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ సేమియాని ఒక స్ట్రైనర్లోకి వాష్ చేసుకోవాలి. ఎక్సెస్ వాటర్ మొత్తం పోతుంది. ఇప్పుడు దీనిపైన చన్నీళ్ళు పోస్తే సేమియా పొడి పొడిగా వస్తుంది. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి ఏ కప్పుతో సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని కూడా విస్కర్తో కానీ స్పూన్తో కానీ సాఫ్ట్గా అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ పెరుగు మొత్తం సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి ముందుగా చల్లారబెట్టుకున్న ఈ సేమియాని యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ మొత్తం బాగా కలిసింది. ఇప్పుడు దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఈ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్ కూడా ఈ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ మొత్తం కూడా బాగా కలిసింది. ఇప్పుడు దీనిలోకి తాలింపు వేసుకోవాలి. స్టవ్ పైన ఒక ప్యాన్ ఉంచి స్టవ్ ఆన్ చేసుకొని ఆ ప్యాన్ వేడెక్కగానే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కగానే తాలింపు గింజల్ని యాడ్ చేసుకోవాలి. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు. ఇవి కొంచెం వేగగానే 2 ఎండుమిరపకాయలు కూడా తుంచి యాడ్ చేసుకోవాలి. ఈ తాలింపు వేగింది. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలని కొంచెం వాడనివ్వాలి. పచ్చిమిరపకాయలు వాడినవి, పూర్తిగా వాడకుండా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే 2 కరివేపాకు రెమ్మలను కూడా యాడ్ చేసుకోవాలి. తాలింపు మొత్తం వేగింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించి ఈ రెడీ చేసుకుంటున్న ఈ సేమియాలోకి యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ మొత్తం బాగా కలిసింది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసింది యాడ్ చేసుకోవాలి. వేసి కలుపుకోవాలి. ఈ సేమియా దద్దోజనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. త్వరగా అవుతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ధనుర్మాసంలో కానీ, కార్తీక వనభోజనాల్లో కానీ, పండగలప్పుడు కానీ దేవునికి నైవేద్యానికి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.